మీరు ఎప్పుడైనా టీవీ సీరియల్ కానీ క్రైమ్ సినిమాలు కానీ చూసారా? టీవీ సీరియల్ నేను పెద్ద చూడాను. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ చూస్తుంటుంది, తప్పదు కాబట్టి టీవీ దగ్గర కూర్చొని నేను చూస్తుంటానేమో. అయినా పర్లేదు, మనం ఏం చూడకున్నా ఈ వారం రోజుల నుంచి ఆ ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరామ్ గారు, అదే ఒక టీవీ చైర్మన్, ఒక ఏదో ఒక స్పెక్స్ కంపెనీ చైర్మన్ అంట, ఒక కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ గారు అంట, ఏవో చాలానే ఆయనకు డిజిగ్నేషన్స్ ఉన్నట్టున్నాయి. ఆయన హత్యకు సంబంధించిన కథనాలు కనుక మనం వారం రోజుల నుంచి కనుక పరిశీలిస్తే, 2-3 సంవత్సరాల టీవీ సీరియల్ చూసిన ఇన్ఫర్మేషను, 10 క్రైమ్ సినిమాలు ఉన్నది కానీ మొత్తం ఇందులో కనిపిస్తుందేమో మనకు అనిపిస్తుంది. ఈయన వాళ్ళిద్దరితో కార్యకలాపాలు, వాళ్ళిద్దరు ఇంకొకరితో కార్యకలాపాలు, వాళ్ళకి వీళ్ళతో సంబంధాలు, వీళ్ళు ఇంకొకరితో సంబంధాలు, వాళ్ళ ముగ్గు నీళ్ళు పెట్టడం, వీళ్ళు దానేసి పెట్టడం, ఏవో మొత్తం ఈ స్టోరీలు అంతా కాసేపు పక్కన పెడితే, ఆయన హత్య జరిగిన దగ్గర నుంచి కూడా వారం రోజులు అయినట్లుంది. దగ్గర ఆయన హత్య జరిగి ఈ మొత్తం 2-3 పేర్ల చుట్టే తిరుగుతోంది హత్య. ఇన్ని రోజులు పోలీసులు తప్పించుకోనూ లేదు ఆ నిందితులు, పోలీసులు విచారణలోనే ఉన్నారు. ఇన్ని రోజులు ఉన్నా కూడా కనీసం పోలీసులు ముందుకు మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందో వాళ్ళు చెప్పట్లేదు, లీకులు అయితే ఇస్తున్నారు. ఫస్ట్ జరిగినప్పుడా ఎవరు ఆమె, శిఖా చౌదరి అంట, ఆమె ఒరిజినల్ పేరు పులివర్తి మాధురినా ఏదో మాధురి అట. ఆమె ఒరిజినల్ పేరు అయితే శిఖా చౌదరి అని ఆమె ఫోటోలు రన్ చేస్తున్నారు, ఆమె అని చెప్పి ఒప్పేసుకున్నారని పోలీసులు లీకులు ఇచ్చని చెప్పి మీడియా ముందుకు వస్తా చెప్పి ఎప్పుడో చెప్పింది. తర్వాత దాంట్లో ఇంకేదో రాకేష్ రెడ్డి అని ఇంకొక వ్యక్తి వచ్చిండ్రు అందరు, ఆ వ్యక్తి వచ్చిండు పోనీ ఆ వ్యక్తినే అరెస్ట్ చూపెట్టేస్తారు మీడియా ముందు చెప్పేస్తుంటే అది లేదు. అంటే ఈ మొత్తం ట్విస్ట్ల కంటే ఇంకా ముందు ఆలోచించాల్సింది ఒక లైన్, సింగిల్ లైన్ ఏమని చెప్పేస్తుండ్రు. మొత్తం మీద అయితే ఆ వ్యక్తికి రాకేష్ రెడ్డికి ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, సో అందుకని డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆ మాట్లాడే కోసం ఇంటికి పిలిచిండు వచ్చిండు, 3 దెబ్బలేసిండు, చనిపోయాడు, తీసుకెళ్ళి ఆడ రోడ్డు ప్రమాదం యాక్సిడెంట్ అని చిత్రీకరించాడు. ఇది సింగిల్ లైన్ ఎపిసోడ్లో వీళ్ళు ఒక లైన్ ప్రసారం చేయడం. ఈ ఎపిసోడ్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్నది తేల్చే ప్రయత్నాలు విచారణలో తేలుస్తారేమో చూడాలి. దానికంటే ముందు నాలాంటి వాళ్ళకు లేకుంటే నాలాంటి చాలామంది కలిగే సందేహాలు ఏంది అని అంటే, కలుగుతున్న సందేహాలు, ఆ సందేహాలకు ఈ పోలీసులు సమాధానం చెప్తారా లేదా నేనైతే చాలా ఈగర్గానే వెయిట్ చేస్తున్నాను వాళ్ళ సమాధానాలు చెప్తారా లేదా అని. ఆ ప్రశ్నలు ఏంది అని అంటే, 4.5 కోట్ల అప్పు కోసం 200 కోట్ల యజమాని 4.5 కోట్లు ఇవ్వలేక తన ప్రాణాలు వదిలేసుకున్నారా? ఒకవేళ చంపేస్తే ఈయన నిందితుడవుతాడు కానీ హంతకుడవుతాడు కానీ డబ్బులు ఎట్లా వస్తాయి? ఆ విషయం ఆ రాకేష్ రెడ్డికి తెలియదా? అండ్ అట్ ద సేమ్ టైం ఆ రాకేష్ రెడ్డి ఆయన పిలిపించడం కోసం ఒక అమ్మాయి ఫోటో పెట్టి వాట్సాప్ చాట్ చేసిండట, వాడే సిల్లి. వాట్సాప్ చాట్ చేసి సోమసు ఇంటి దగ్గర కానీ అమ్మాయి పిలిచేస్తే ఈయన అమెరికాలో ఉన్నతను, 200 కోట్ల ఉన్నతను, ఇంత బిజినెస్ మైండ్ ఉన్నతను అమ్మాయి ఫోటో పెట్టి చాట్ చేస్తే వెళ్ళిపోయాడు అక్కడికి. మీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకి ఎవరైనా అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తేనే 2-3 సార్లు 1-2 రోజులకి చిరాకేసేస్తుంది, అసలు మీరు ఎవరో చెప్పండి, లేకపోతే ఇంకేదో లసవాలక్ష ప్రశ్నలు అడుగుతాం. అటువంటి ఈ వ్యక్తి వాళ్ళకి వీడియో కాల్ చేసి వాళ్ళని చూడకుండానే, ఇవేమీ చేయకుండానే అక్కడికి వెళ్ళిపోయాడా? ఇట్లా వెళ్ళిపోతారా? ఇందులో ఇంకెవరి ప్రమేయం లేదా? వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడినంట, ఇంకెవరికో ఒక వ్యక్తిని పంపించిండట, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి 6 లక్షలు డబ్బులు తీసుకొని వచ్చిండట, అంతవరకు ఓకే. ఈ వ్యక్తి ఏదో జరిగిందట, కొడితే చనిపోయిండట, ప్రొద్దున ఎప్పుడు 7 గంటలకు కొడితే చనిపోతే సాయంత్రం వరకు ఆ శవాన్ని అక్కడే పెట్టుకున్నట. అంటే ఒక వ్యక్తిని చంపేసి శవం ఇంట్లో పెట్టుకుని ఆయన ఏం చేసింటాడు సాయంత్రం వరకు? ఎవరికి ఫోన్ చేయకుని ఉంటాడా? ఈ కేసుని యథావిధంగా ఎలా బయటపడాలని ఎవరిని ఫోన్ చేయకుని ఉంటాడా? చేసింటాడుగా, ఎవరికి చేసిండో వీళ్ళు ఏమైనా చెప్తారో చూడాలి. ఆ చంపేసిన తర్వాత కారులో శవాన్ని ఎక్కించాలంటే ఒక వ్యక్తి ద్వారా అయ్యే పనేనా? ఆ వ్యక్తి జూబ్లీ హిల్స్లో 3 ఫ్లోర్లు పెట్టుకొని ఆయన రెంటుకున్నాడు అని అనుకుంటే ఆ వ్యక్తిలో ఎవరు పనులు లేరా? దానికి సెక్యూరిటీ లేరా? ఈ వ్యక్తి ఎవరిన డబ్బులు తీసుకుని పంపించిందంట, మరి ఆ వ్యక్తులు ఏమైపోయినరు? ఆ ఈ ఒక్క వ్యక్తే ఉన్నాడా? ఈ ప్రశ్నలు కానీ విచారణలో తేలుతుందేమో, సమాధానాలు చెప్తారేమో నాలాంటివన్నీ అయితే వెయిట్ చేస్తున్నాం. ఆ తరువాత సాయంత్రం వరకు ఈ వ్యక్తి ఆ శవాన్ని పెట్టుకొని సాయంత్రం బయలుదేరి విజయవాడ నందిగామ దగ్గర యాక్సిడెంట్ అని చెప్పి చూపించి అక్కడ రిటర్న్ బస్సుకి హైదరాబాద్కి రావాల్సిన అవసరం ఏంది? ఈ హైదరాబాద్ అడితే ఎక్కడ దగ్గర అదే ప్రయత్నం చేయొచ్చుగా, మళ్ళీ హైదరాబాద్ రావాలంటే ఈజీ పనేగా, 2 నిమిషాలు వచ్చేయచ్చుగా, మరి అంత దూరం వెళ్ళి బస్సుకి రావడం ఎందుకు? అంటే
ఈ ప్రొద్దు నుంచి శవాన్ని పెట్టుకొని సాయంత్రం వరకు ఈయన ఫోన్లలో మాట్లాడినప్పుడు ఎవరో ఒకరు ఈయనకు అక్కడ శవాన్ని వదిలిపెట్టారని చెప్పే ఉంటారుగా. చెప్పకుండా అందరం ఎందుకు పోతాడు? ఏమో అది కానీ విచారణలో తేలుతుందేమో అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా. చెప్పాలిగా, వీటన్నిటికీ మించి మరీ ముఖ్యంగా తెలంగాణలో హత్య జరిగితే అయి తెలంగాణ పోలీసులు కేసు సుమోటగా తీసుకున్నా, రిజిస్టర్ చేశారా లేదా? హత్య జరిగింది ఇక్కడ కదా, అసలు విచారణ చేయాల్సింది తెలంగాణ పోలీసులు కదా. అక్కడ ఆంధ్ర పోలీసులకి ఇదంతా ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు? మరి తెలంగాణ పోలీసులు ఎందుకు ఖాళీ ఉన్న హత్య హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో జరిగితే మరి వీళ్ళు విచారణ చేస్తారా చేయరా? సుమోటగా తీసుకున్నారా లేదా? కేసు వీళ్ళంతా వీళ్ళు ఫైల్ చేసుకుంటారా లేదా? ఏమో అది కూడా తేలాల్సిన విషయమే. అండ్ వీటన్నిటికన్నా మించి నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఏదైనా ఎక్కడైనా కనుక సాధారణ హత్యలు ఏమైనా జరిగినాయనుకో, ఏదైనా హత్య హత్యనే, లో ప్రొఫైల్ ఉన్నోళ్ళు ఎవరైనా, లో ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ గురించి మాట్లాడదాం మళ్ళీ. ఈ లో ప్రొఫైల్ ఉన్నోళ్ళు ఎవరైనా ఒక హత్య చేసింది అనుకోండి, తాగుడు బోతుల్లో కూలీలో ఎవరైనా చేస్తే ఇమ్మీడియట్గా మీడియా ఏం చేస్తుందంటే, సోన్స్ దగ్గర హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు కూలీ చేసుకునేకి వచ్చిండ్రు, బతుకు తెరువు కోసం వచ్చిండ్రు, ఇంకో జిల్లా పేరు చెబుతారు, మహబూబ్నగర్ జిల్లా సోన్స తాలూకా సోన్స గ్రామానికి చెందిన, అనంతపురం జిల్లా సోన్స చెందిన, శ్రీకాకుళం జిల్లా సోన్స చెందిన, ఏదో జిల్లా పేరు చెప్పి డీటెయిల్స్ చెప్పేస్తారు. కానీ ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు చనిపోయిన వ్యక్తి డీటెయిల్స్ చెప్పితే ఆ శిఖా చౌదరినో మాధవినో ఆమె ఊరేందో వాళ్ళ అమ్మనాన్నలు ఏం చేశారో ఏడుంటారో ఈ డీటెయిల్స్ చెప్పలే. ఆ రాకేష్ రెడ్డి ఎవరు, వాళ్ళ అమ్మనాన్నలు ఏం చేస్తారో, ఆయన ఊరేదో వజ్రాల ఊరేదో ఈ డీటెయిల్స్ చెప్పలే. కాదనకుండా ఒక ప్రింట్ మీడియా ఏమో ఈరోజు ప్రొద్దున రాసినట్లుంది, ఆయన ఏదో కుత్బలాపూర్లో ఒక ఏదో ప్రాంత నివాసనో వాళ్ళ నాన్నది ఏదో వాయిస్ ఇప్పించినట్టున్నారు. ఈ డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు, ఎందుకంటే హై ప్రొఫైల్ అంట. ప్రొఫైల్ ఏంది ప్రొఫైలు? ఇంత వరెస్ట్ మైండ్ సెట్ వేసుకొని ఇంత వీళ్ళు ఇలా లో ప్రొఫైల్, ఇది హై ప్రొఫైల్ కాదు. ఇట్లాంటి వాళ్ళని బహిష్కరణ చేయాలి. డబ్బుల కోసమో ఇంకేదో హైఫైగా బ్రతకాలని చెప్పి పెద్ద పెద్ద స్టైలిష్గా బ్రతికి పెద్ద పెద్ద సుఖాలకు పెద్ద పెద్ద వాటికి అలవాటు పడి సమాజాన్ని పాడు చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళని మళ్ళీ హై ప్రొఫైల్ కేసులేంది. ఏడ్చుకొచ్చి మీడియా ముందు మొహాలు చూపించి వీళ్ళ చరిత్ర అంతా తీసి సాకరే బండకేసి ఉతికి ఆరేయకుండా వీళ్ళ మొహాలు చూపించకుండా విచారణలు అంట. విచారణ చేస్తే చేసిండ్రు, వీళ్ళ ఫోటోలు రిలీజ్ చేసో లేకపోతే వీళ్ళ కథలన్నీ బండారం బట్టబయలు చేయకుండా వీళ్ళ సమాజానికి చెడపురుగులు వీళ్ళందరూ కూడా. ఇంకొకరిని సుఖాలకు అలవాటు పడి అనైతిక పనులన్నీ చేసేసుకుంటూ దరిద్రంగా తిరుగుతూ ఒక కనీసం నైతికత క్రమశిక్షణ లేకుండా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా హై ప్రొఫైల్ అండి. హై ప్రొఫైల్ ప్రొఫైల్ని డిసైడ్ చేసేది సమాజం మీద బాధ్యత, ఆలోచనలు, ఒక మంచి ప్రయత్నం, ఒక క్రమశిక్షణ, ఇవి కదా ప్రొఫైల్ డిసైడ్ చేసేది. వీళ్ళు తిరిగే కార్లు, పెట్టుకునే అద్దాలు, వేసుకునే డ్రెస్సు, ఇంకా ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత హై ప్రొఫైల్ అవుతారేమో, లేకపోతే ఎంత కండలు చూపెడితే అంత హై ప్రొఫైల్ అవుతారేమో, ఎంత జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నివసిస్తే హై ప్రొఫైల్ అవుతారేమో, కోటి రూపాయల కార్లు తిరిగితే హై ప్రొఫైల్ అవుతారేమో. ఇట్లా తిరిగే వాళ్ళందరూ కలుసుకొని ఒక దగ్గర బార్లలో కూర్చొని చిందులేసి పక్కన వాళ్ళను నిద్ర లేకుండా చేస్తే హై ప్రొఫైల్ అవుతుందా? ఇవన్నీ చూడాలి వీళ్ళు పోలీసులు ఈ విచారణలో ఏమేమి తెలుస్తారో. అండ్ మోరోవర్ ఇందులో బయట పెట్టాల్సింది ఎవరిని అని అంటే, వీళ్ళతో పాటు వీళ్ళకి ఎవరైతే మానసిక ధైర్యం ఇచ్చారో, 100% ఫోన్లలో మాట్లాడాడు ఆయన, వీళ్ళ మానసిక ధైర్యం ఎవరిచ్చారో వాళ్ళని శిక్షించాలి ఫస్ట్. వీళ్ళు కాల్ చేయకుండా ఉంటారా, ఎవరిని అడగకుండా ఉంటారా? కాల్ చేసి అడిగితే ఆ కాల్ రిసీవ్ చేసుకున్న వ్యక్తుల బాధ్యత తెలిస్తే, చట్టం మీద ప్రేమ ఉంటే కనీసం పోలీసులకు ఇంటిమేట్ చేయాలిగా, ఇలా చంపినట్టే సోన్స్ ఉండరంట అని చెప్పి సజెషన్ ఇచ్చిండ్రేమో. వాళ్ళు వీళ్ళకు మానసిక ధైర్యాన్ని ఇచ్చినా కానీ శిక్షించాలి. మరి ఈ విచారణలో వీళ్ళు ఏం తెలుస్తారో, ఇంకెవరిని కాపాడతారో, ఇంకెవరిని శిక్షిస్తారో, దీని ఈ ఎపిసోడ్కు ఎప్పుడు ముగింపు పలుకుతుందో నాలంటలైతే వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు కనుక కనీసం ఇప్పటికైనా ఇటువంటి కేసులో అయినా కనుక ఎవరిని తప్పించకుండా ఒక కరెక్ట్ ముగింపు ఇవ్వగలిగితే పోలీసుల మీద ప్రజలకు కూడా ఒక విధంగా పాజిటివ్ అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. దీన్ని కానీ తుంగలో దొక్కేస్తే, అన్ని కేసులు మాత్రం దీని కానీ కలిపేస్తే ఇంక మరి పోలీసుల నైతికత, పోలీసుల మీద జనాలకు ప్రేమ ఎలా కలుగుతుందో
ఈ పోలీసు వాళ్ళే ఆ మీడియా సమావేశంలో చెప్తే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.